Hi students, welcome to DR.PUSAPATI Revakantra D channel. This video lo Telangana loni inter first year chodunnatundi Sanskrita vidyarthulaku unnatundi Srikrishnasya Gurudakshina ane paathyabhaganiki sambandhinchina saramsan vivaristanu. This video nachite like cheyandi, mee mitrulaku kuda share cheyandi. This Srikrishnasya Gurudakshina anetundi paathyabhagam Vedavyasa Maharshi chetha rachimpabadinatundi శ్రీమద్ భాగవతంలో నుంచి స్వీకరింపబడినది. అయితే ఈ పాఠ్యభాగంలో బలరామకృష్ణుల యొక్క విద్యాభ్యాసము, వారు విద్య నేర్చుకున్నందుకు వారి గురువైనటువంటి సాందీప మహర్షికి గురుదక్షిణగా ఆ గురుకుమారుణ్ణి అందజేయటము, ఈ రెండు విషయాలు వివరింపబడ్డాయి. వాటిని ఆ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించిన తరువాత తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులను మరియు తాతగారైనటువంటి ఉగ్రసేనుణ్ణి చెరసాల నుంచి విడిపిస్తాడు. ఆ తర్వాత యాదవులందరికీ కూడా ఉగ్రసేనుణ్ణి రాజుగా నియమించి బలరామకృష్ణులు ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఉంటారు. వీరి యొక్క సంరక్షణలో ప్రజలందరూ సుఖ సంతోషాలను పొందుతూ ఉంటారు. తండ్రి అయిన వసుదేవుడు బలరామకృష్ణులకు గర్గముని సమక్షంలో ఉపనయన సంస్కారాన్ని జరిపిస్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ కూడా గురుకులంలో విద్యాభ్యాసాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో కాశీవాసి అయినటువంటి అవంతిలో నివసిస్తున్నటువంటి సాందీపముని మహర్షి యొక్క సమక్షంలో ఆశ్రమంలో వీరు విద్యను కొనసాగించాలి అని చెప్పి అక్కడ చేర్పించడం జరుగుతుంది. అయితే సమస్త జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా వేదాలు వేదాంగాల్లో పొందపరచబడ్డాయి అని అంటారు. అటువంటి వేద విద్యలను వేదాంగాలను ఉపనిషత్తులన్నింటినీ కూడా ఈ సాందీపముని సమక్షంలో ఈ మహాపురుషులిద్దరూ కూడా ఒకసారి వింటే వాటిని అలా గుర్తుపెట్టుకొని ఉండే విధంగా 64 కళలను 64 రోజుల్లో నేర్చుకుంటారు. ఇది వారి యొక్క జ్ఞానానికి గొప్ప నిదర్శనం. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఆ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా ఆ సాందీపమునితో గురుదక్షిణ ఇవ్వడానికి అనుమతించమని కోరుతూ ఏమి కావాలో కోరుకోమని ఆ గురువుని అర్థిస్తారు. అయితే తన శిష్యుల యొక్క గొప్పతనాన్ని గ్రహించినటువంటి ఆ గురువు తన భార్యతో సంప్రదించి ప్రభాస క్షేత్రంలో సముద్రంలో మునిగిపోయినటువంటి తన కుమారుణ్ణి తీసుకురమ్మని గురుదక్షిణగా వీరిద్దరినీ కూడా కోరతాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా గురువుకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రభాస క్షేత్రానికి వెళ్ళి సముద్రపొడ్డున కూర్చొని ఉంటారు. అయితే అక్కడ కూర్చొనున్నటువంటి శ్రీకృష్ణుడిని చూసినటువంటి సముద్రుడు తను ఒక పరమ పురుషుడు అనేటువంటి అభిప్రాయంతో తను స్వయంగా మానవ రూపాన్ని ధరించి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి నమస్కరిస్తాడు. శ్రీకృష్ణుడు అతనితో వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణకు అనుగుణంగా శ్రీకృష్ణుడే నీ అలల చేత కొట్టుకొని వెళ్ళబడినటువంటి మా గురువు అయినటువంటి సాందీపముని యొక్క కుమారుణ్ణి తిరిగి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి సముద్రుణ్ణి కోరతాడు. అప్పుడు ఆ సముద్రుడు, దేవా, మీ గురుపుత్రుణ్ణి నేను స్వీకరించలేదు. నా సముద్రంలో ఉండేటువంటి శక్తిమంతుడైనటువంటి పంచజనుడు అనేటువంటి రాక్షసుడు అతన్ని మింగివేశాడు అని చెప్పి తెలియచేస్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు వెంటనే సముద్రంలోకి ప్రవేశించి పంచజనుణ్ణి కనుగొని అతన్ని సంహరించి ఆ రాక్షసుని కడుపులో తన గురువు అయినటువంటి కుమారుడు లేడు అనే విషయాన్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు పంచజని శరీరంలో నుంచి ఆ శంఖాన్ని స్వీకరించుకొని యమలోకానికి బయలుదేరి వెళ్తాడు. అలా యమలోకం చేరినటువంటి శ్రీకృష్ణుడు తన రాకను తెలియచేస్తూ శంఖారావం చేస్తాడు. ఆ శంఖారావంతో సంయమణిపురంలో ఉన్నటువంటి యముడు బయటకు వచ్చి వచ్చినది కృష్ణావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అని గ్రహిస్తాడు. ఓ దేవ, మీరిరువురికి నేను ఏమి చేయగలను అని ఆ యముడు శ్రీకృష్ణుడు బలరాములను ఇద్దరిని కూడా ప్రశ్నిస్తాడు. కృష్ణుడు యమునితో, మా గురుపుత్రుడు తన కర్మను అనుసరించి ఇక్కడికి తీసుకొని రాబడ్డాడు. దయచేసి
అతన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అని యముడితో చెప్పడంతో యముడు ఆ సాందీప మహర్షి యొక్క కుమారుని తీసుకొని వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అందజేస్తాడు. ఆ తర్వాత ఆ బాలుని తీసుకొని వెళ్ళి వారి యొక్క గురువైనటువంటి సాందీపమునికి అందజేస్తారు ఈ శిష్యులిద్దరూ కూడా. అయితే వీరిద్దరూ మరల సాందీపమునితో మరొక కోరికను ఏదైనా కోరుకోమని ప్రార్థిస్తారు. అయితే ఆ గురువు ఎంతో సంతోషించి ఆ బలరామకృష్ణను ఈ విధంగా, ఓ ప్రియకుమారులారా, మీరు గురుదక్షిణ చెల్లించి మీ కర్తవ్యాన్ని మీరు కొనసాగించారు. మీలాంటి శిష్యులు కలిగినటువంటి గురువుకు కావాల్సిందేముంటుంది? మీరిక సంతోషంగా ఇంటికి వెళ్ళిరండి. మీ యొక్క కీర్తి లోకాలన్నింటినీ కూడా పవిత్రం చేస్తుంది అని గురువు వారిద్దరిని కూడా ఆశీర్వదించి అక్కడి నుంచి పంపించడంతో ఆ ఇద్దరు బలరామకృష్ణులు తిరిగి మధుర నగరానికి చేరుకుంటారు. ఈ విధంగా సాందీపముని యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని పొందినటువంటి బలరామకృష్ణులు ఇద్దరూ కూడా గురుదక్షిణగా సాందీపముని యొక్క కుమారుని తిరిగి తీసుకొని వచ్చి అందచేశారని ఈ పాఠ్యభాగంలో వివరింపబడినది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.